సంగారెడ్డి కలెక్టరేట్ కు క్యూ కడుతున్నారు బాధితులు. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్లకు బార్లు తీరుతున్నారు. భూ సమస్యలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులకు తమ బాధ చెప్పుకుందామని ఆశతో వస్తున్నారు. కానీ ఎన్నిసార్లు తిరిగినా పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. వాణిలో తమ సమస్యలు వినవించుకునేందుకు ఇటు జిల్లా నల్మూల నుంచి జనం గ్రీవెన్స్ డేకి వస్తున్నారు. ప్రతి వారం కూడా సంఖ్య పెరుగుతూ ఉంది. సమస్యలు వినవించుకునేందుకు ఒకవైపు పెన్షన్లు కావచ్చు, ఇతర ఇటు వికలాంగ పెన్షన్లు కావచ్చు, ఇటు వితంతు పెన్షన్లు ఒకవైపు, మరోవైపు ఏదైతే భూ సమస్యలు కావచ్చు, ఇతర ఏదైతే ప్రభుత్వ పథకాలను తమ పేరు లేదని, నిజమైన లబ్ధిదారులం అంటూ కూడా ప్రభుత్వ పథకాలు సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు బీసీ బంధు కావచ్చు, దళిత బంధు, ఇట్లాంటి సమస్యలపైన ఉన్నతాధికారులకు వినవించుకునేందుకు వస్తున్నారు. చాలామంది అయితే కలెక్టరేట్కు ఉదయం నుంచి కూడా తెల్లవారుజామునే తమ గ్రామాల నుంచి బయలుదేరి ఉదయం నుంచి పడికాపులు కాస్తున్నారు. కలెక్టర్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళతో మాట్లాడదా, ఎందుకోసం వచ్చినాము? పెన్షన్కి వచ్చిన సార్, 5 నెలలు అయి బంద్ అయ్యి. ఎందుకు బంద్ అయింది? ఏమో సార్ అడిగినా, లోకల్ అడిగితే ఇటుకు పోమన్నారు. వచ్చినావా? కలిసినా? ఇదే ఫస్ట్ టైం? ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడే వచ్చినా. రాదు. ఏమన్నారు ఇప్పుడు? ఈ కలిసినాం కానీ ఒక అతను రాసుకుంటాడంట చూడు, ఇటు మీద పింఛన్ల మీద ఉంటాడంట రాసేట అతని, అతను కలిసి నేను రాస్తా పోండి, మళ్ళా టైం పడుతుంది, నవంబర్ దాకా రాస్తా అని అన్నాడు. ఒకవైపు పెన్షన్లు స్థానికంగా సమస్యలు, నువ్వు దేనికోసం వచ్చినవే? నేను మా భార్యకు నడవనికి రా కట్టె పట్టుకొని ఇంటి కాడ ఉన్నది, మళ్ళీ ఇక్కడికి వస్తే ఏమన్నా అవుతుందని అరుచుకున్నాను. కోసం పెన్షన్ కోసమా? పెన్షన్ కోసం. మళ్ళీ తెమ్మంటే మళ్ళీ సోమవారం వస్తా తీసుకున్నా. చాలామంది పెన్షన్ కోసమే ఇక్కడికి వస్తున్నారు. దాంతోపాటు ఇటు భూ సమస్యలు కూడా ఎక్కువ లబ్ధిదారులు. భూ సమస్యలు అంటే పట్టాలు లేకపోవడము, ఆ పోడు పట్టాలు కావచ్చు. దేనికోసం వచ్చినావు నువ్వు? పెన్షన్ గురించి సార్. మా అమ్మ 2 ఏళ్ళ ఒకటి చచ్చిపోయాడు, ఇక నొప్పులు పంచిన అందరు కచ్చినాయి, నాకు రా కచ్చినాయి, మా రాచిన పోడుకొని దొరికింది అన్న రాలే. అదే మా నారాయణ గారు, మాది ప్లాటు సర్పంచ్ చెప్పు దొరికింది. చెప్పు. గంగాపురం నారాయణ గారు, మా సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ అలా ఇంటిలో కేసు పెట్టించాడు. ఇంటిలతో కేసు పెట్టించి దాని మీద కేసు వేయించాడు. మాకు రిజిస్టర్ అయింది, అయినాక మర కేసు ఎంఆర్ఓ పోయినాము, ఎంపీటీఓ, తర్వాత ఎమ్మెల్యే కూడా చెప్పినాం. ఇప్పుడు కలెక్టర్ చాలామంది సమస్యలు, ఇటు భూ సమస్యలు ప్రధానంగా, ఇటు మరోవైపు ఆ ప్రభుత్వం నుంచి వస్తున్న లబ్ధి ఏదైతే సంక్షేమ పథకాల్లో తమ పేరు లేవని, మరోవైపు ఇటు పెన్షన్లు వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఈ పెన్షన్ల కోసం కూడా చాలామంది ఏదైతే కలెక్టర్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓలు కావచ్చు, ఇతర స్థానిక అధికారులతో పనులు జరగకపోవడంతో ఉన్నతాధికారులను కలిసేందుకు వస్తున్నారు. ప్రతి వారం కూడా ఆ సంఖ్య అయితే పెరుగుతుంది. చాలామంది ప్రజావాణులు తమ సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించుకునేందుకు బారులు తీరుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వేసుకుని సంగారెడ్డి నుండి.